ఎప్పుడు వీడియో చివర్లో చెప్పేవాడిని, ఈ వీడియోలో మాత్రం వీడియో స్టార్టింగ్లో చెప్తున్నా. అంటే చెప్పడం కాదు, మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఒకసారి ఈ స్క్రీన్ షాట్ని చూడండి. వాచ్ టైం ఫర్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ 11.7% ఉంది, నాట్ సబ్స్క్రైబర్ నుండి 88.3% ఉంది. అంటే మన వీడియో చూసిన 100 మందిలో కేవలం 11 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లేదంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే మన వీడియోని చూడడం లేదు. సో అందుకని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో ఎవరెవరు అయితే చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం మా వాచ్ టైం ఫర్ సబ్స్క్రైబర్స్ని 30% అయినా తీసుకొని రండి. ఒక్క వీడియో చేయడానికి చాలా కష్టపడతాం, దానికి తగ్గినంత రిజల్ట్ రాకపోతే కూడా చాలా బాధపడతాం. మీరు చేసే ఒక్కొక్క లైక్ అండ్ సబ్స్క్రైబర్ వల్ల మేము కష్టపడిందంతా మర్చిపోతాం. సో ఎవరెవరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1990లో చైనాలో చుంగ్ అనే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు. ఇతన్ని అందరూ బిగ్ స్పెండర్ అని పిలిచేవారు. ఇతను కిడ్నాప్లు, గన్ స్మగ్లింగ్ మరియు దొంగతనాలు చేసేవాడు. ఇతను ఒకసారి చైనాలోని లికాషింగ్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకును అంటే విఠల్ని కిడ్నాప్ చేశాడు. బిజినెస్ మ్యాన్ అయిన లికాషింగ్ని $500 million HKD అడిగి తన కొడుకుని విడిపించుకోమని హెచ్చరించాడు. ఒకవేళ అలా చేయకపోతే మీ కొడుకుని చంపేస్తా అని అన్నాడు. దాంతో ఈ లికాషింగ్ కూడా తను అడిగిన అమౌంట్ని ఇచ్చి తన కొడుకుని విడిపించుకున్నాడు. కానీ గ్యాంగ్స్టర్ ముందు కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని ఇలానే కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని తన ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బుని ఖర్చు పెట్టేసేవాడు. ఆ డబ్బుతో ఒక 5-star హోటల్లోకి వెళ్ళి జల్సా చేసేవాడు. ఆ హోటల్లో పనిచేసే బాయ్స్కి టిప్స్ విపరీతంగా ఇచ్చేవాడు. అందుకే ఇతన్ని బిగ్ స్పెండర్ అని పిలిచేవారు. కానీ ఈసారి ఆ గ్యాంగ్స్టర్ లికాషింగ్ ఇచ్చిన డబ్బుని వృధాగా ఖర్చు చేయకూడదు అని ఆ డబ్బుతో ఏదైనా చేయాలి అని ఆలోచించాడు. కానీ ఎంత ఆలోచించినా కూడా అతనికి ఎటువంటి ఐడియా రాలేదు. దాంతో లికాషింగ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి సలహా అడిగితే బాగుండు అని అతనికి ఫోన్ చేసి ఆ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని సలహా అడిగాడు. అప్పుడు ఆ లికాషింగ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత పోలీసులు ఆ గ్యాంగ్స్టర్ ఒక ఫోన్ సిగ్నల్ ని ట్రేస్ చేసి అతన్ని పట్టుకొని 1998లో ఉరి తీశారు. ఇతని మీద హాంకాంగ్ లో చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఫ్రెండ్స్, ఈ గ్యాంగ్స్టర్ తెలివివంతుడా లేదా తెలివి తక్కువవాడో మీరే చెప్పండి. మీకు ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మనం కొన్ని పనులు ఎలా మర్చిపోతామో స్క్విరల్స్ అంటే ఉడతలు కూడా అలానే మర్చిపోతాయి అంట. ఉడతలు తినడానికి కొన్ని విత్తనాలు తీసుకొని వెళ్తుంటాయి, కానీ అవి ఎక్కడ పెట్టాయో అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాయి అంట. అలా మర్చిపోవడం వల్ల ఆ విత్తనాలు సంవత్సరానికి కొన్ని వందల చెట్లుగా మారుతాయి అంట. హాట్ వీల్స్ అనే టాయ్ కంపెనీ కొన్ని సంవత్సరాల క్రితం ద ఇన్విజిబుల్ జెట్ ఆఫ్ వండర్ ఉమెన్ అనే ఒక బొమ్మని లాంచ్ చేసింది. ఆ బొమ్మ పేరు ఇన్విజిబుల్ జెట్ కాబట్టి మనం ఈ బొమ్మ ఒక బాక్స్ని కనుక ఓపెన్ చేస్తే అందులో బొమ్మ ఉండకుండా ఖాళీగా ఉంటుంది. ఈ బొమ్మని కొన్ని లక్షల మంది కొన్నారు. దాని ద్వారా ఈ కంపెనీకి కొన్ని కోట్ల లాభం వచ్చింది. నిజానికి ఇది మన ఇండియాలో జరిగిన ఫ్రీడమ్ 251 మొబైల్ స్కామ్ లాంటిది. మీరు కూడా ఫ్రీడమ్ 251 స్కామ్లో బాధితులా? అమెరికాలో ఒక ఆమె హార్స్ రేసింగ్లో $825 విలువ గల ఒక విన్నింగ్ టికెట్ని గెలుచుకునింది. విన్నింగ్ టికెట్ పైన ఉన్న బార్కోడ్ ఆధారంగా మనం ఆ డబ్బులు అనేవి క్రెడిట్ చేసుకోవాలి. అది తెలియక ఆ విన్నింగ్ టికెట్తో సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. కానీ ఆమె ఫేస్బుక్ ఫ్రెండ్స్లో ఒకరు ఆ సెల్ఫీ విన్నింగ్ టికెట్లోని బార్కోడ్ని స్కానింగ్ చేసి ఆ ప్రైజ్ మనీని మొత్తం కొట్టేసింది. ఆ అమౌంట్ మొత్తాన్ని వారి ఫ్రెండ్స్తో షేర్ చేసుకునింది. 1960లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారు మైక్రోఫోన్స్ మరియు ట్రాన్స్మిటర్లను పిల్లి శరీరంలోకి అమర్చారు. ఆ పిల్లిని శత్రువు దేశాల్లో విడిచిపెట్టి వాటి ద్వారా శత్రువుల ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకున్నారు. దానికి వారు మొత్తం $20 million ఖర్చు పెట్టారు. కానీ ఆ పిల్లిని వదలగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు కింద పడి చనిపోయింది. దాంతో వారు ఆ మిషన్ని అక్కడికక్కడే ఆపేయాల్సి వచ్చింది. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. దానికంటే ముందు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎందుకు అంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన దేశంలో చాలామంది చాలా రకాల బుక్స్ని రాస్తూ ఉంటారు, కానీ దాన్ని పబ్లిష్ చేశాక సేల్స్ జరగవు. కానీ మనం నార్వే అనే దేశంలో ఒక బుక్ని రాస్తే గవర్నమెంటే 1000 బుక్స్ని కొనుక్కుంటుంది. అలా కొనుక్కున్న బుక్స్ని దేశంలో ఉన్న ప్రతి ఒక్క లైబ్రరీకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇలా మన దేశంలో కూడా ఉంటే కష్టపడిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. క్రికెట్లో ప్లేయర్ సేఫ్టీకి సంబంధించినవి కిట్, హెల్మెట్ మరియు టెస్టులర్ గార్డ్. మీకు తెలుసా, హెల్మెట్ కంటే ముందు టెస్టులర్ గార్డ్ని యూజ్ చేసేవారు. 1874లో టెస్టులర్ గార్డ్ని వాడి క్రికెట్ ఆడేవారు. 100 సంవత్సరాల తర్వాత అంటే 1974లో బ్రెయిన్ కూడా అతి ముఖ్యమైంది అని హెల్మెట్ వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు మన ఇండియాలో వ్యాక్సిన్ని బంగారం కంటే చాలా విలువైనదిలాగా భావిస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో అయితే ఫేక్ వ్యాక్సిన్లు అమ్మి లక్షల్లో సంపాదించుకుంటున్నారు. అలాంటిది హర్యానాలోని జిన్ అనే డిస్టిక్లో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఈ దొంగతనంలో 1270 కోవిషీల్డ్ డోసులు, 440 కోవాక్సిన్లు దొంగతనం జరిగినట్టు పోలీసులు చెప్పారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ హాస్పిటల్ బయట ఉన్న ఒక టీ స్టాల్ దగ్గర ఆ వ్యాక్సిన్ బాక్సులు దొరికాయి. వాటితో పాటు ఒక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్లో ఇలా రాసి ఉంది, నేను డబ్బులు దొంగతనం చేయడానికి వచ్చాను, కానీ బై మిస్టేక్ డబ్బులు అనుకొని వ్యాక్సిన్లు తీసుకొని వెళ్ళిపోయాను. దయచేసి నన్ను క్షమించండి, ఈ వ్యాక్సిన్లను ఇక్కడే పెట్టేసి వెళ్తున్నా, వీటిని తీసుకోండి అని రాశాడు. ఫ్రెండ్స్, చాలామంది పిల్లలు వారి పేరెంట్స్ ఫోన్ తీసుకొని ఎప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటారు. చాలామంది పిల్లలు వారి చిన్నప్పటి నుండే ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఇది పేరెంట్స్కి చాలా తలనొప్పిగా మారింది. ఇలానే చైనాలోని షాంఘై అనే సిటీలో ఒక పేరెంట్కి కూడా ఇదే సమస్య వచ్చింది. తమ కొడుకు రాత్రి పగులు తేడా లేకుండా ఫోన్లోని గేమ్స్ ఆడి ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నాడు అని, తను నిద్రపోతున్న టైంలో నల్ల మచ్చలు వచ్చేలాగా బ్లాక్ ఐ షాడోని తన కళ్ళ చుట్టూ అప్లై చేశారు. అతను పొద్దున లేచి తన కళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత తన పేరెంట్స్ దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళాడు. తన ఫోన్ని అతిగా వాడటం వల్లనే ఇలా అయింది అని చెప్పి అతన్ని హాస్పిటల్కి వెళ్ళి చూపించినట్టుగా అతని పేరెంట్స్ యాక్ట్ చేశారు. దెబ్బతో అతను ఫోన్ ముట్టుకోవడమే మానేశాడు. మనలో చాలామందికి చాలా రకాల డౌట్లు వస్తూ ఉంటాయి. అందులో ఇదొకటి, మొట్టమొదటిసారిగా ఆడ మగ సెక్స్లో ఎప్పుడు పాల్గొన్నారు అని. యాక్చువల్లీ మనిషి కన్నా ముందే జంతువుల్లో సెక్స్ అనేది ప్రైమల్ ఇన్స్టెంట్గా మొదలైంది. స్విట్జర్లాండ్కి చెందిన జోహాన్ బచ్వన్ అనే ఆంథ్రోపాలజిస్ట్ 18వ శతాబ్దంలో హ్యూమనిస్ట్ మీద రీసెర్చ్ చేశాడు. అతను రీసెర్చ్లో తేలింది ఏంటంటే మానవుడు కోతుల నుండి రూపాంతరం చెందాడు. మానవుడు కోతుల నుండి విడిపోతున్న కాలంలో మొదటి జంతువుతో పాల్గొనేవాడు. దీన్నే బ్రెస్టియాలిటీ అని అంటారు. ఆ తర్వాత మనిషి పూర్తిగా అపెస్ నుండి విడిపోయాక మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వారి సెక్స్ కోరికలు తీర్చుకునేవారు. ఇప్పుడు ఉన్న సెక్స్ లాగా కాకుండా చాలా మూర్ఖంగా ఉండేది అని చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చేయడానికి నాకు చాలా సమయం పట్టింది. మీరు సబ్స్క్రైబ్ చేయడానికి 1 సెకండ్ సమయం పట్టదు. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.